తెలుగు రాష్ట్రాల్లో వచ్చే సాధారణ ఎన్నికల కోసం పొత్తులు జిత్తులు వాటి ఫలితాలపై ఇప్పటి నుంచే అంచనాలు వేయడం మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై పెద్దగా ఉత్కంఠ లేదు, కానీ ఏపీలో ఎవరెవరు జతకట్టబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. భాజపా టీడీపీ కలిసి మరోసారి ఎన్నికలకి పోతుందా, ఈసారి ఎన్నికల బరిలో దిగనున్న జనసేన రూటెటు అన్నది ఆసక్తిగా మారింది. అయితే జనసేనకు భాజపాతో జత కట్టేందుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ మహిళా నేత దగ్గుపాటి పురంధరేశ్వరి ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జనసేన నుంచి సానుకూల సంకేతాలు వస్తే పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా సమసిపోయిన అంశమని, అంతకు మించిన లాభాన్ని రాష్ట్రం ఇప్పుడు ప్యాకేజీ రూపంలో అందుకుంటోందని పురంధరేశ్వరి అన్నారు. మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాజపా ఓపెన్ ఆఫర్ని స్వీకరిస్తాడా లేదా ఒంటరి పోరుకు సై అంటాడా, ఇదీ కాక మరోసారి టీడీపీ విజయం సాధించడంలో భుజం కాస్తాడా అన్నది తెలియాలంటే మరో ఏడాది పాటు ఆగాల్సిందే.